గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు, టెంపరేచర్లు బాగా పెరిగినాయి. ప్రత్యేకంగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారనే విషయం వాస్తవం. అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నిన్న రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాను జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా, అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయిందనుకుంటా, ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు, చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు. ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, ఆల్ వ్యవస్థలు అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఆల్ గుడ్. ఎస్ అమ్మా, అధికారులమ్మా, అది ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్ డిస్కషన్ తల్లి. ఎందుకంటే నిన్న నేను ములాఖాత్కి వెళ్ళలేదు, నేను ఇక్కడ సిఐడి వాళ్ళు రమ్మన్నారు కనుక ఈ పనిలో ఉన్నాను. బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది, ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీల్కుపోయింది, పిలిచి చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తూ జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించారు, 73 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివరికి స్కిల్ డెవలప్మెంట్లో 27 కోట్ల అవినీతి జరిగింది, అది కూడా ఆయనకి రాలేదు, పార్టీకి వెళ్ళినాయి, బాండ్ల ద్వారా వెళ్ళినాయో దేని ద్వారా వెళ్ళినాయని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి, 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీకోసం సేవ చేసినందుక ఈ శిక్ష, మన పిల్లల కోసం సైబరాబాద్ కట్టినందుక ఈ శిక్ష, రాయలసీమకి కియా, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ, ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినందుకు ఈ శిక్షణ, అదేవిధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ, ఇట్లా 45 సంవత్సరాలు ఒక చిత్తశుద్ధితో నిరంతరం ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనకి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ జైల్లో కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంట. ఇట్లా హెరాస్మెంట్ కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించరు. రాబోయే రోజుల్లో మెరుగైన పాలసీ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని ఎవరు ఆలోచించరు. నేను ఈరోజు అడిగే అధికారులు అసలు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ నాకు సంబంధం లేదే, నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్న పదం ఉంది కనుక జియోఎంలో మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని పిలిచాను. అంటే ఎక్కడ పోతున్నారో చూడండి. ఇప్పుడు ఈ టీవీ లాగా 10 రూపాయల షేర్ 350 రూపాయలకి ఎవరు కొనలా, అది జరగల. అలాంటిది ఏం తప్పు చేయకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచించినందుకే ఈరోజు ఈ సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ
ఒక్కసారి ఆలోచించమని కోరుతా. కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తున్నారు కదా, ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈ రోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా? ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈ రోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటి చెప్తా, అయ్యా నేను కూడా బాధితుడిని ఈ ప్రభుత్వం చేతుల్లో, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నాపైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచించండి, దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు. ఈరోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఆంధ్ర అమర్ రాజా, ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెడుతున్నారు, దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఆ సంస్థ తెలంగాణలో ఇవ్వబోతుంది. అదే గాని ఇలాంటి హెరాస్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు పెట్టుబడి అదే చిత్తూరు జిల్లాలో పెట్టేవారు, ఆ ఉద్యోగాలు నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి వచ్చింది. దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు, ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు. మా తండ్రి గారి అకౌంట్లో కానీ, మా తల్లి అకౌంట్లో కానీ, మా బంధువుల అకౌంట్లో కానీ, మా కంపెనీల అకౌంట్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలారా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు. ఏంటమ్మా దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? సైకో జగన్. ఆయన కింద ఉన్న సిఐడి దొంగ కేసు పెట్టేది అయినే, వ్యవస్థల్ని మేనేజ్ చేసేది అయినే, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ సైకో జగన్. నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకబ్బా? నేను అఫీషియల్ గా నా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాను, అది మా ఇష్టం కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి అది కూడా చెప్పాలి ప్రభుత్వానికి. నేను ఏ ఇంటికి వెళ్తున్నాను, ఏ నీళ్లు తాగుతున్నాను, ఏ ఫోన్ మాడుతున్నాను, అన్ని ప్రభుత్వాన్ని నేను చెప్పాలా? అరే నేను ఎప్పుడు అడిగానా జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు? నేను అడిగానా ఏ హోటల్కి వెళ్ళాడని అడిగానా? అరే ఎట్లబ్బా ఇది? ఏంబా ఎనీ క్వశ్చన్స్?